హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం కొన్ని కరోనా వైరస్ గురించి అలాగే కొత్త వేరియంట్స్ అలాగే ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న హెర్బల్ రెమెడీస్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు మనకి పరిస్థితి ఎలా తయారైందంటే టీవీ మీడియా కానీ లేకపోతే ఇతర మాధ్యమాల్లో కానీ చాలా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది అందుకని సరైన సమాచారం తెలుసుకోవడం ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవడం ఏది చేస్తే మనం బాగా ఎక్కువ మనకి సేఫ్టీ ఉంటుంది మనకి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది అది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు సో మొదట మనం అసలు మాట్లాడుకునే ముందు చెప్పేది ఏంటంటేనండి మొదటి విషయం అర్జెంటుగా వ్యాక్సినేషన్ వేయించుకోండి గెట్ వ్యాక్సినేటెడ్ వ్యాక్సిన్ అంటే పూర్తి వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే రెండు డోసులు ఏదైతే అధికారికంగా టైం గ్యాప్ పెట్టారో ఆ రెండు డోసులు వేసుకున్న తర్వాత రెండో డోసు వేసుకున్న తర్వాత మూడు వారాలకి కానీ మీకు పూర్తి స్థాయిలో మీరు వ్యాక్సినేట్ అయినట్టు కాదు కాబట్టి మొదటి డోస్ తర్వాత కానీ రెండో డోస్ తర్వాత మూడు వారాల లోపు కానీ మీకు కరోనా సోకే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇంకా మీకు కోవిడ్ రాదు అని అనుకోకూడదు సో ఈ వ్యాక్సినేషన్ ఏంటంటే ఇది ఫ్లూ వ్యాక్సిన్ లాంటిది ఇది పోలియో వ్యాక్సిన్ లాంటిది కాదు దానికి పోలియో వ్యాక్సిన్ అంటే దాని డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇంకా జీవితాంతం రాదు అన్నది పోలియో వ్యాక్సినేషన్ వరకు అయితే ఫ్లూ వ్యాక్సిన్ చూసుకుంటే కనుక అది ఫ్లూ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు సాధారణంగా ప్రతి ఏడాది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కరోనా వైరస్ కి ఇప్పుడు మనకున్న ఈ కోవిడ్ రోగాన్ని తెప్పించే కరోనా కి అయితే ఏ వ్యాక్సిన్ మీరు తీసుకున్నా అది ప్రస్తుతం భారతదేశంలో ఉన్న వ్యాక్సిన్స్ అయితే ఖచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ ఇవి రెండు డోసుల తర్వాత రెండో డోస్ తర్వాత కూడా మూడు వారాలకు కానీ కోవాక్సిన్కి కి అయితే సో మూడు వారాల తర్వాత కానీ మీకు రోగ నిరోధక శక్తి అంటే యాంటీబాడీస్ మీకు డెవలప్ కావు బాడీలో కాబట్టి వ్యాక్సినేషన్ వేయించుకున్న మొదటి షాట్ వేయించుకున్న అలాగే రెండో షాట్ వేయించుకున్న తర్వాత మూడు వారాల లోపు కానీ మీరు వ్యాక్సినేషన్ పూర్తిగా మీకు అయినట్టు కాదు కాబట్టి మొదటి అంశం ఏంటంటే రెండు డోసులు వ్యాక్సిన్లు వేయించుకోండి ఇప్పుడు వ్యాక్సిన్స్ అందుబాటులో పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళకు కూడా వేయడం జరుగుతుంది నేను కూడా వేయించుకున్నాను మా కుటుంబంలో అందరూ వేయించుకున్నారు మా కుటుంబంలో పెద్దవాళ్ళు మొదటి దఫాలో వచ్చినప్పుడే వ్యాక్సిన్లు వేసుకోవడం జరిగింది సో వ్యాక్సినేషన్ వేయించుకోండి కంపల్సరీగా వేయించుకోండి వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఇది మీరు మీ కుటుంబంలో వ్యాక్సినేషన్ రెండు డోసులు అయ్యి మూడు వారాల తర్వాత అంటే ఫుల్లీ యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత కానీ గమనించి ఉండొచ్చు స్టడీస్ చెప్పింది కూడా ఇదే మా కుటుంబంలో కూడా జరిగింది ఏంటంటే పెద్దవాళ్ళు అరవై అరవై దాటి వయసు దాటిన వాళ్ళు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నెల రోజులు దాటిన తర్వాత కుటుంబంలో అందరికీ మిగతా వాళ్ళందరికీ కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళకి వేరే కారణాల కొద్ది సోకిన తర్వాత వీళ్ళకి పాజిటివ్ వచ్చినా సరే సిమ్టమ్స్ ఏమీ లేకుండా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు రెండు ఫుల్లీ వ్యాక్సినేటెడ్ చేయించుకున్న పెద్ద వాళ్ళకి అసిమ్టోమేటిక్ పూర్తిగా గా ఏమీ కాంప్లికేషన్స్ లేకుండా అసలు జలుబు లేదు దగ్గు లేదు జ్వరం లేదు ఏం లేదు వాళ్ళు కోవిడ్ పాజిటివ్ ఉన్నా సరే ఇంట్లో వాళ్ళకి రావడం వల్ల వాళ్ళకి వచ్చినా సరే గా ఉన్న కేసులు మా ఇంట్లోనే ఉన్నాయి మా కుటుంబంలోనే జరిగాయి కాబట్టి మీరు పూర్తిగా వ్యాక్సినేషన్ మీద అపోహలు పెట్టుకోకుండా వ్యాక్సినేషన్కున్న పవర్ ని గుర్తించండి వ్యాక్సినేషన్కు ఉన్న ఉపయోగాన్ని గుర్తించండి దాని లాభాన్ని గుర్తించండి వ్యాక్సినేషన్ కంపల్ కంపల్సరీగా వేయించుకోండి అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు అర్జెంట్గా చేయవలసిన పని అది రెండోది ఏంటంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ లాక్డౌన్ అనేది పాటించండి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉంది కాబట్టి బయటికి వెళ్ళకండి చట్టాన్ని గౌరవించి ఒకవేళ లాక్డౌన్ ఒకవేళ మెల్లిగా తీసేసినా సరే సెల్ఫ్ ఇంపోజ్డ్ లాక్డౌన్లో అయితే ఉండండి ఏ మాత్రం మాక్సిమం పాసిబుల్ ఇంటికే అనేది ఇప్పించుకోండి ఇంట్లోనే ఉండండి అలాగే మాస్కులు వాడండి ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి నాకు తెలిసి ఇవి రోజువారీగా మీకు డాక్టర్లు అందరూ ప్రభుత్వం తరఫు నుంచి ఎవరు ఎప్పుడు చెప్తున్నా సరే ఇవి చెప్తున్నవే ఉన్నాయి కానీ ఇది స్ట్రెస్ చేయడం అనేది తగినంత నాకు నాకు తెలిసి ఇట్ కెనాట్ బి స్ట్రెస్డ్ ఎనీవేర్ ఇన్ఫ్ అంటే మీరు దీన్ని ఎంత రోజు కావాలంటే గంటకోసారో విన చెప్పచ్చేమో అని నాకు అనిపిస్తుంది ఫోన్లో కాలర్ చూన్ పెట్టి వినిపించినా సరే ఎక్కడికి వెళ్ళకండి మాస్కులు పెట్టుకోండి ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి అని చెప్తున్నా సరే మనం పాటించకపోవడం అనేది మన వ్యక్తిగతంగా మన మూర్ఖత్వం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించండి వ్యాక్సిన్ అర్జెంటుగా వేయించుకోండి వ్యాక్సిన్ చాలా పవర్ ఉంది అయితే కొత్త వేరియంట్స్ ఎవరైనా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు మనకి కొత్త వేరియంట్స్ వస్తున్నాయి అని చెప్పని మనం వింటున్నాం మనకి వేరియంట్స్ క్లాసిఫికేషన్ జరుగుతుంది కొత్త వేరియంట్స్ వస్తున్నాయని చెప్పని ఏవి ఏవైనా కొత్త వేరియంట్స్ వస్తున్నా సరే ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్స్ అనేవి కొత్త వేరియంట్స్ మీద కూడా కొంత ప్రొటెక్షన్ ని ఖచ్చితంగా ఇస్తాయి మీకు అందులో అదే మనకి వస్తున్న సమాచారం కూడా ఒకవేళ అసలు ఈ వ్యాక్సిన్ పూర్తిగా పనిచేయని వేరియంట్స్ ఉన్నా లేకపోతే కొత్త వేరియంట్స్ కి మళ్ళీ బూస్టర్స్ అనేవి మళ్ళీ వస్తాయి కూడా వచ్చే ఏడాది కాబట్టి ఎలాగైతే బహుశా ప్రతి ఏడాది ఫ్లూ షాట్లు ఎలాగైతే వేయించుకుంటారో ఇప్పటికీ నాకు తెలిసి మీ ఇంట్లో కొంచెం రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్న పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రతి ఏడాది షార్ట్ అది ఇస్తూ ఇస్తూనే ఉంటుంటారు కొంతమంది మీ ఇళ్లలో డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు సో అట్లా ఎలాగైతే ప్రతి ఏడాది ఫ్లూ షార్ట్ వేయించుకుంటుంటారో అలాగే టైం టు టైం కొత్త వేరియంట్స్ కి తగ్గ బూస్టర్స్ కానీ దాని తగ్గ వ్యాక్సిన్ షాట్స్ అనేవి వేయించుకోవచ్చు ఒకటి జనరల్ గా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ సంవత్సరం నేను ఒక వ్యాక్సిన్ వేయించుకుంటే వచ్చే సంవత్సరం ఒకవేళ బూస్టర్ వస్తే ఈ వ్యాక్సినే వేయించుకోవాలా అని అలాంటిది ఏం లేదండి ప్రస్తుతానికైతే అలాంటిది ఏం లేదు మీరు ఈ ఏడాది ఇప్పుడు మీకు దొరుకుతున్న వ్యాక్సిన్లో ఏది దొరికితే మీరు అందులో మళ్ళీ సెలెక్షన్ పెట్టుకోకండి ఏ వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ మీకు అవైలబుల్ గా ఉండి ఏ వ్యాక్సిన్ మీకు అందుబాటులో ఉంటే అది వేయించుకోండి వచ్చే ఏడాది ఈ వ్యాక్సిన్తో సంబంధం ఉండదు ఎందుకంటే మీకు రెండు డోసుల వ్యాక్సిన్ మూడు వారాల తర్వాత మీకు ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయిన తర్వాత యాంటీబాడీస్ వచ్చిన తర్వాత మీరు తర్వాత నెక్స్ట్ బూస్టర్ ఒకవేళ వచ్చినా అప్పుడు ఏ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని మళ్ళీ మీకు గవర్నమెంట్ మనకి గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది అధ్యయనం బట్టి సో దాన్ని బట్టి జరుగుతుంది ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంత యూట్యూబ్ లో బాగా పాపులర్ అయ్యి ఇప్పుడు పూర్తి స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో బాగా విస్తృతంగా ఉంటున్న ఇదేంటంటే ఈ హెర్బల్ రెమెడీస్ తీసుకోవడం రోజు సో ఇక్కడ రెండు విషయాలు మాట్లాడడం జరుగుతుంది దీని మీద దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తున్న వాళ్ళు మొదటి విషయం ఏంటంటే అసలు కొత్త వేరియంట్స్ అనేవి మనుషుల్ని చంపేస్తాయి లేకపోతే అంటే జనాల్ని విపరీతంగా ఆందోళన గురిచేసి భయభ్రాంతులకి గురిచేసే రకంగా మాట్లాడడం కోవిడ్ గురించి మొదటి అంశం రెండు ఈ స్కేర్ మాంగరింగ్ రూమర్స్ ఇట్లాంటివి మాట్లాడి సైన్స్ పదాలు కొన్ని తీసుకుని వాడి మాట్లాడి దాంతో హెర్బల్ రెమెడీస్ అనేవి ప్రాపగేట్ చేయడం ఇక ఈ హెర్బల్ రెమెడీస్ సంగతికి వస్తే మనకి ఇప్పుడు ఇప్పుడు బాగా సామాజిక మాధ్యమాల్లో వినపడుతుంది ఏంటంటే మెంతులు నానబెట్టుకుని తినడం లేకపోతే నువ్వులు బాదం పప్పు ప్పు గింజలు ఫ్లాక్ సీడ్స్ అలాగే వాల్నట్స్ అలాగే రకరకాల టీలు అంటే గ్రీన్ టీ హైబిస్కస్ టీ ఈ క్యామోమిల్ టీ మళ్ళీ అదే కాకుండా కొన్ని ఫ్లావనాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేయడం క్వర్సటిన్ కానీ లేకపోతే బ్రొమలేన్ కానీ ఇలాంటి సో ఇప్పుడు ఈ హెర్బల్ రెమెడీస్ కి ఏంటంటే దీని సంగతి ఇప్పుడు ఒకటండి ఇవి ఈ హెర్బల్ రెమెడీస్ ఇవన్నీ మన ఇంట్లో ఉన్నవి మనం ఆ రోజువారీగా కాకపోయినా కనీసం మనం వీటిలో కొన్ని అయితే ఈ చెప్తున్న వాటిలో ఇంకా లిస్ట్ కూడా ఉంది ఆ ఈ గ్రూప్స్ లో వాట్సాప్ గ్రూప్స్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ వస్తున్నవి అండ్ ఇవి ఇవన్నీ దాదాపు మనం వంటిట్లో ఉండేవే ఒకటి అంటే ఏంటంటే వీటితో తయారు చేసేవి మనం ఎప్పుడప్పుడు తింటూనే ఉంటాం ఇవి రోగాల్ని నయం చేసి తగ్గించే శక్తి కానీ లేకపోతే రోగ వీటికి వీటి వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్ ఏం జరగదు అట్లాంటిది ఏం లేదు అక్కడ ఇలాంటి హెర్బల్ రెమెడీస్ తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ జరుగుతాయని కానీ లేకపోతే మీకు కోవిడ్ ఉంటే మీ బ్లడ్ లో మీ బ్లడ్ ఇండికేటర్స్ ఆ లింఫోసైట్ న్యూట్రోఫిల్ కౌంట్ కానీ అయితే ఇండికేటర్స్ ఉన్నాయో బ్లడ్ ఇండికేటర్స్ ఉన్నాయో కోవిడ్ పేషెంట్లు చేస్తున్నారు ఇవి ఇవి ఇంప్రూవ్ అయిపోతాయని కానీ ఇలాంటిది ఎక్కడా లేదు ఇది ఎవరన్నా చెప్పినా నమ్మవకండి ఇలాంటి వాటికి ఎక్కడ అవేమి అట్లాంటి వాటికి అట్లాంటి గుణాలు ఉండవు అసలు వాటికి అలాంటి గుణాలు కలిగి నిష్పత్తిలో నిష్పత్తులు ఏవి ఉండవు దాంట్లో చూసుకోవడానికి కూడా ఇప్పుడు ఇమ్యూనిటీ ఎట్లా వస్తుంది అంటే ఒకటి వ్యాక్సినేషన్ వల్ల వస్తుంది వ్యాక్సినేషన్ వల్ల స్పెసిఫిక్ గా ఒక రోగానికో ఒక వైరస్కో సంబంధించిన యాంటీబాడీస్ మీ మన శరీరంలో తయారవడానికి వ్యాక్సిన్ మాత్రమే ఉపయోగపడుతుంది ఇవి ఏవిధతే మీకు కోవిడ్ కి సంబంధించిన యాంటీబాడీస్ ఏమీ ప్రొడ్యూస్ కావు మొదటి విషయం రెండోది మీకు స్వత్తగా ఇమ్యూనిటీ వచ్చేస్తుంది దీంతో అని చెప్పడం అనేది ఇలాంటిది లేదండి అట్లాగేమీను ఇలాంటి హెర్బల్ రెమెడీస్ తీసుకుంటే ఏమి మీకు లేని ఇమ్యూనిటీ కొత్తగా వచ్చేసేది రెండో విషయం ఇమ్యూనిటీ అనేది బై అండ్ లార్జ్ మన జెన్యులు తో సంబంధించింది అంటే మన బయోకెమిస్ట్రీకి దానికి సంబంధించింది రెండోది ఏంటంటే వ్యాక్సినేషన్ అంటే అలాగ ఒక కొత్త వైరస్ వచ్చినప్పుడు దానికి మనకి సహజంగా ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి దానికి ఇన్ఫెక్షన్ వస్తుంది మనకి మనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంటే ఒక వైరస్కి మనకి వైరస్ ఇన్ఫెక్షన్ రాదు ఇన్ఫెక్షన్ వస్తుందంటే ఇమ్యూనిటీ లేదని అర్థం సో ఇప్పుడు ఇవి తీసేసుకున్నంత మాత్రాన మనకి ఏదో సూపర్ మ్యాన్ లాగా మనకి ఇమ్యూనిటీ వచ్చేయడం మన పక్కన ఉన్న వాళ్ళందరికీ కోవిడ్ వచ్చేస్తున్న మనకు మాత్రం ఏం జరగకుండా ఉండడం ఇట్లాంటివి ఎక్కడ జరగవు సో ఇట్లాంటివి అసలు ఇవి ఇవి అంటే ఇది ఓవర్ సెల్లింగ్ అనమాట అంటే ఏదైతే ఉన్నదో మీరు కి గ్రీన్ టీ తాగుతారు చాలా మంది అట్లాంటి దానికి మీరు ఆ గ్రీన్ టీ తాగితే మీకు ఇమ్యూనిటీ పెరిగిపోతుందనో ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అనో లేదా గ్రీన్ టీ తాగితే మీకు గుండె జబ్బులు రావనో ఇట్లాంటివి అన్ని ఓవర్ సెల్లింగ్ అనమాట ఇవేమీ అవేమి ప్రిస్ అదేవి అది అట్లా పని చేయదు హర్బ హెర్బల్ అంత అంత సీను లేదు రెండో విషయం ఇక ఈ హెర్బల్ రెమెడీస్ సంగతికి వస్తే మరి ఇది ఎట్లా చెప్పేస్తాం ఇప్పుడు నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఇంత సీన్ లేదు వీటికి అని చెప్పని మరి ఎక్కడి నుంచి వచ్చేసింది కాన్ఫిడెన్స్ ఏదో బల్ల గుద్ది నేనేం చెప్పేట్లేదు కదా ఇదంతా నాకు తెలిసిపోయిందని చెప్పి విషయం ఏంటంటే ఫలానాది పని చేస్తుందా ఫలానాది పని చేయదా అనేది మనం ఒక పది మందికి ఇచ్చో లేకపోతే వంద మందికి ఇచ్చో ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎట్లాంటి రిలీఫ్ వచ్చిందో లిస్ట్ రాసుకుంటే తెలిసే విషయం కాదు మీరు వంద మందికి అదేదో ఇప్పుడు ఆ చట్నీ పంచి పెడుతున్నారు కృష్ణపట్నం చట్నీ ఆ చట్నీ మీరు వంద మందికి ఇచ్చిన అందులో డెబ్బై మందికి మాకు తిన్న తర్వాత బలే అనిపించిందండి అని చెప్పి అన్న దాని అర్థం వంద మందిలో డెబ్బై మంది అన్న దానికి సెవెంటీ పర్సెంట్ పనిచేస్తున్నాను కాదు దాని అర్థం ఈ టెస్టింగ్ ఎలా చేస్తారంటే మామూలుగా అసలు అంటే మీకు మన్ ఏమి ఇవ్వకపోతే లేకపోతే ఇస్తున్న నమ్మబలికితే దాన్ని ప్లేస్ అంటారు దా అందులో ఉన్న వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూస్తారు అందులో ఉన్న వాళ్ళకి ఎట్లాంటి రిపోర్ట్ వచ్చిందో చూస్తారు రెండో పక్క ఏం చేస్తారంటే ఈ మందు ఏదో ఇవ్వదలుచుకుని ఇచ్చి అప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఉందో చూస్తారు ఇప్పుడు ఉదాహరణకి ప్లసిబో లో వంద మందికి నేను వంద మంది ప్లేసిబో వంద మంది మందు తీసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి వంద మంది ప్లేసిబోలో ఉన్న వాళ్ళకి ఒక యాభై మందికి బలం అనిపించిందండి మాకని అన్నారు అనుకోండి అంటే ప్లేసిబో ఎఫెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి వంద మందిలో రెండో గ్రూప్లో డెబ్బై మంది అన్నారు అనుకోండి మాకు బలం అనిపించిందండి అని చెప్పని ప్లసిబో కన్నా బాగా పర్ఫామ్ చేసిందంటే ఇరవై పాయింట్లు ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తే బాగా పనిచేసినట్టు కాదు లెక్క కూడా అది కాదు అది మీరు తీసుకున్న శాంపుల్లో మీరు తీసుకున్న శాంపుల్లో ప్లెసిబో ఎఫెక్ట్ ఎంత వరకు ఉందో చూసుకుని ఒకవేళ మందు గనక అంటే ప్లేసిబో కాదని పక్షంలో అంటే ఒకవేళ మీ మందు పని చేస్తే ఎంత పర్సెంట్ ఎంత పర్సెంట్ చేస్తే స్టాటిస్టికల్ సిగ్నిఫికెంట్ గా ఉంటుందో అదే అదే ప్రమాణం అవుతుంది ఇప్పుడు మీరు చేసిన మోడల్లో సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లెసిబో ఉన్నప్పుడు సెవెంటీ పర్సెంట్ నాన్ ప్లేసిబో గ్రూప్ కి వస్తే పని అది ఉన్నట్టు కాదు అది ఉన్నట్టు అవ్వకపోవచ్చు అది మీరు తీసుకునే స్టాటిస్టికల్ మోడల్ బట్ ఉంటుంది కాబట్టి ఇదేంటంటే మీరు మీరు ఒక వంద మందికి అసలు వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ చట్నీలు పంచేవాళ్ళు హెర్బల్ రెమెడీస్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కన్జ్యూమర్ సర్వే చేసినట్టు యాభై మందికి చాక్లెట్లు పంచిపెట్టి మీకు బాగుందా టేస్ట్ బాగుందా అని రాసుకుంటారు కదా అంతకన్నా ఏం చేయరు వీళ్ళు చేసి వీళ్ళు వీళ్ళు ఇంట్లో కూర్చొని చేసుకునే టెస్టింగ్ అంటే మా నా దగ్గరకు వస్తున్నారు మేము ఇచ్చే మేము ఇస్తున్నాం మేము రాసుకుంటాం అంటే ఇలా టైప్ లో ఇప్పుడు ఎవరు అది ఎందుకంటే ఇలా ఒపీనియన్లు తీసుకుని రాసుకునేవి మేము వంద మందికి ఇస్తే అందులో డెబ్బై మందికి వచ్చిందనో లేకపోతే మేము యాభై వేల మందికి పంచి పెడితే అందులో నాలుగు నలుగురుకు ఐదుగురుకు ఆక్సిజన్ పెరిగిందనో ఇవి ఇవి ఏ స్టాండర్డ్ కాదు ఇది ఇవి ర్యాండమ్ గా దానికన్నా ఇంకా దరిద్రమైన స్టాండర్డ్స్ కాబట్టి వంద మందిలో డెబ్బై మంది రిలీఫ్ వస్తే దాని దాని అర్థం అది పనిచేస్తున్నాడు కాదు లెక్క ఎప్పుడు పనిచేస్తుందని చెప్తారంటే మీరు ఇందాక నేను చెప్పాను చూడండి గ్రూప్స్ కింద డివైడ్ చేసి దీన్నే ఇంకొంచెం కాంప్రిహెన్సివ్ గా చేస్తే దాన్ని డబల్ క్లినికల్ సారీ డబుల్ బ్లైండ్ క్లినికల్ ట్రయల్స్ అంటారు వీటిని సో ఈ క్లినికల్ ట్రయల్స్ చేసినా కూడా ఇది కూడా ఒక స్టడీనో ఐదు స్టడీలో చేస్తే తేలేదు కాదు ఎందుకంటే మీరు తీసుకున్న శాంపుల్లో ఏవైతే ఉంటాయో ఏవైతే వస్తుందో అందులో వయసు తగ్గట్టు ఎలా పనిచేస్తుంది మగవాళ్ళగా ఆడవాళ్ళకి ఎలా పనిచేస్తుంది మూడు అదర్ కండిషన్స్ అంటే ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఎగ్జిస్టింగ్ మార్బిడిటీస్ ఏమైనా ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలా పనిచేస్తుంది హార్ట్ గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి ఎలా పనిచేస్తుంది ఇలాగ మల్టీవేరియేట్ అనాలిసిస్ చేయాలి అంటే మల్టీవేరియట్ అనాలిసిస్ ఏంటంటే ఐదారు రకాల గ్రూపులు అని మీరు అనుకుని ఐదారు రకాల గ్రూపుల్లో స్పెసిఫిక్గా ఇలాంటి ఏజ్ గ్రూప్ జెండర్ గ్రూప్ పిల్లలు పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ లేదా డయాబెటీస్ ఉన్నవాళ్ళు అదర్ మార్బిడిటీస్ ఉన్నవాళ్ళు ఈ గ్రూప్స్ ఇట్లాంటి గ్రూప్స్ లో ఎట్లా పెర్ఫామ్ చేస్తుందని మీరు మల్టీవేరియట్ గా స్టడీ చేసి అవి కూడా విపరీతంగా రిపీట్ అవ్వాలి ఈ టెస్ట్లు కూడా రిపీట్ అయితేనే మీది పని చేస్తుందా పని చేయలేదా అన్నదానికి కాస్త కోస్తో కాన్ఫిడెంట్ గా ఓహో ఏంటంటే ఏమి తీసుకోకుండా ఉండడం కన్నా ఇది తీసుకుంటే బెటర్గా ఉంది అని కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం సో ఇంత తతంగా ఉంది ఇది స్టాటిస్టికల్ గా చేసే విషయం ఇది ఇది ఒక నేనో మీరో లేకపోతే ఎవరన్నా ఒక మనిషి ఒక స్టడీ డిజైన్ చేయకుండా దాన్ని రిపీట్ చేయకుండా వేరే వాళ్ళు రిపీట్ చేయకుండా మన మనం మన దగ్గర మన దగ్గరికి మన మన యూట్యూబ్ వీడియోలు చూసి ఎవరో కొంతమంది గా మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి మనం మెసేజ్లు పెట్టి మీరు మెంతులు తీసుకోండి నువ్వులు తీసుకోండి అని పెట్టి అరే తీసుకున్న వాళ్ళకి చూసావా నాలుగు రోజుల తర్వాత అమంతంగా ఇంప్రూవ్మెంట్ కనబడుతున్నారు ఒక మెసేజ్లు వస్తాయని చెప్పడం అనేది నాన్సెన్స్ అది అది ఎవిడెన్స్ కాదు అది అది ఏది కాదు అది కన్స్యూమర్ సర్వే కానీ అధ్వానం అది అట్లాగా సంతూర్ సబ్బాడు కూడా కన్స్యూమర్ సర్వే చేయడు సంతూర్ సబ్బు వాడు కూడా సబ్బు ఎలా ఉంది పనిచేస్తుందని కనీసం వాళ్ళు వాడుతున్నారా లేదా అని చూస్తుంది దాన్ని బట్టి ఇంకా డీటెయిల్ గానే చేస్తారు వీళ్ళు కనీసం సబ్బులు వ్యాపారం చేసుకునే వాళ్ళంత కన్స్యూమర్ సార్ కూడా చేయట్లేదు వీళ్ళు చేయకుండా పని చేసేస్తుందని దీని వల్ల అద్భుతాలు జరుగుతున్నాయని చెత్తవాగుడు అవుతున్నారు కాబట్టి ఇట్లాంటి వాటికి వెళ్ళకండి సో ఎవిడెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఇందాక నేను చెప్పినట్టు రిపీట్ చేసే టెస్ట్లు అది కూడా ఏంటి గ్రూప్స్ బట్టి ఏ ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడానికి మరి ఏ గ్రూప్స్కి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ప్రతిదానికి ఏజ్ గ్రూప్ ప్రతిదానికి డయాబెటీస్ వాళ్ళకి ఎలా పనిచేస్తుంది ప్రతిదానికి హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఎలా పనిచేస్తుంది అన్నది చెక్ చేస్తారా సో ఏ గ్రూప్స్కి చెక్ చేయాలనేది ఎక్కడి నుంచి తెలుస్తుంది అంటే అసలు మీరు మీరు దేన్ని టెస్ట్ చేస్తున్నారు ఆ టెస్ట్ చేస్తున్న దాంట్లో ఏం కెమికల్ ఏం కెమికల్స్ ఉన్నాయి ఏం బయోకెమికల్స్ ఉన్నాయి ఏం కెమికల్స్ ఉన్నాయి అన్నదనబడి తెలుస్తుంది అంటే ఏంటంటే మీరు టెస్ట్ చేసేదానికి ఫస్ట్ ఓ మాలిక్యులర్ బేసిస్ ఉండాలి ఒక బయోకెమికల్ బేసిస్ ఉండాలి అది మీకు ఎస్టాబ్లిష్ చేయకుండా మీరు గుడ్డది చేయలో పడినట్టు మీరు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇచ్చినంత మాత్రం కూడా మీకు తెలియదు అంటే ఎటువంటి బేసిస్ లేకుండా చేసే టెస్ట్లు ఇవన్నీ ఇది ఇది మొదటి విషయం ఈ హెర్బల్ రెమెడీస్ సోకాల్ హెర్బల్ రెమెడీస్ ఉన్న సోకాడ్ ఎవిడెన్స్ వీళ్ళు ఏదో చెప్తున్నారో దాని స్ట్రెంత్ ఇది ఇంతకన్నా ఏం లేదు మొదటిది రెండు ఇప్పుడు ఈ మట్ల మాణిక్యాలు ఎవరైతే కొత్తగా చెప్పేస్తున్నారో ఇవన్నీ నేను ఈ ఈ హెర్బల్ రెమెడీస్ పచ్చళ్ళు ఈ చట్నీలు పంచిపెడుతున్నారో వీళ్ళు కాకుండా మామూలుగా ఇట్లాంటి రెమెడీస్ లో కొన్ని ఎందుకంటే కొన్ని వీటిలో కొన్ని ఎప్పటి నుంచో ఉన్న ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్ లో రాయబడ్డ కొన్ని ఉంటాయి ఇప్పుడు మన దగ్గర అయితే ఆయుర్వేదం కానీ చైనాలో అయితే వాళ్ళకి ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ సౌత్ ఆఫ్రికాలో అయితే ఆఫ్రికన్ కంట్రీస్ లో వాళ్ళ ట్రెడిషనల్ ఆఫ్రికన్ మెడిసిన్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి వీటిని కొంతమంది స్టడీ చేసిన వాళ్ళు ఉన్నారు అయితే అంటే స్టడీ అంటే నేను ఇందాక చెప్పాను చూడండి అట్లాంటి స్టడీ అనమాట అంటే మీరు వాళ్ళ క్లినికల్ ట్రయల్స్ చేసి ఆ దాంట్లో కూడా క్లినికల్ ట్రయల్స్ వరకు చేసిన ఉన్నాయి అక్కడ కూడా చెప్తాను అది ఏం జరుగుతుంది ఈ రెమెడీస్ ఏమైనా సరే ఉదాహరణకి మెంతులు ఉంది మేథి పౌడర్ ఉందండి ఫెనుగ్రిక్ ఈ మేతి పౌడర్ అనేది చాలా వైడ్లీ సోల్డ్ సప్లిమెంట్ అరౌండ్ ద వరల్డ్ సప్లిమెంట్ గా అమ్ముతారు దాన్ని అలాగే ఇంకా వేరే కూడా ఉన్నాయి ఉదాహరణకి అశ్వగంధన ఒకటి ఉంటుంది ఆయుర్వేదంలో సో ఇది చాలా వైడ్లీ సోల్డ్ సప్లిమెంట్ ఇది ఇది ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఆ సప్లిమెంట్ గా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు అయితే ఇప్పుడు దాని ఎవిడెన్స్ స్టేటస్ మనం చూసుకుంటే కనుక ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎక్కువ స్టడీస్ ఉండవు వీళ్ళకి ఈ అశ్వగంధ ఎవరైతే మార్కెట్ చేస్తున్నారో అంటే ఏ కంపెనీ అయితే మార్కెట్ చేస్తున్న వాళ్ళు ఒక ఐదో ఆరు స్టడీలు చేస్తారు మీకు జనరల్గా యాక్చువల్గా మీరు పోయి మీరు చూస్తే వీటి మీద ఏం స్టడీస్ చేశారన్నది మీకు తెలిసేది ఇదే కొన్ని స్టడీస్ అగ్రిగేషన్ వెబ్సైట్స్ ఉన్నాయి ఇట్లాంటి సప్లిమెంట్స్ కి స్పెసిఫిక్ గా ఉదాహరణకి కామ్ అని ఒకటి ఉంటుంది ఈఎక్స్ఏఎన్ ఎగ్జామిన్ డాట్ కామ్ అని చెప్పి మీరు వెళ్ళి చూడొచ్చు అక్కడ మీకు ఇప్పుడు మీకు ఏదో వాట్సాప్ లో వస్తున్నాయో ఈ కెమికల్ ఇంజనీర్లు ప్రిస్క్రైబ్ చేస్తున్న హెర్బల్ న్యాచురల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికి మీరు గా ఏమేమి స్టడీస్ ఉన్నాయి వాటికి ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయని మీరు చూడొచ్చు వీటిలో ఒక్కొక్కదానికి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తే అంటే జనరల్ గా ఇది ఇది ఒక సోర్సే నేను చెప్పింది ఇలాంటివి మీరు ఓవరాల్ గా చూసినా సరే వీటి మీద చేసే స్టడీస్ ఎన్నో ఉండవు కూడా ఒక కొన్ని కొన్ని సాధారణంగా వీటి మీద చేసిన స్టడీస్ అని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అంటే కాంప్రిడెన్సివ్ గా చేసినవి వాటిలో కూడా వీటి ఎఫెక్ట్స్ అనేవి చాలా మైనర్ గా ఉంటాయి అంటే ఇందాక నేను చెప్పేది చూడండి యాభై మందికి ప్లస్ బోక్ పని చేస్తే డెబ్బై మందికి మామూలు వాళ్ళు పనిచేసినారు అంటే ఏదైతే ట్వంటీ పాయింట్స్ ఎక్స్ట్రా ఉందో అది గా సిగ్నిఫికెంట్ కాదు ఉదాహరణకి కాకపోవచ్చు మీరు తీసుకునే మోడల్ బట్టి సో ఇట్లా ఏంటంటే అంత తక్కువ శాంపుల్స్తోనూ అంత హై క్వాలిటీ స్టడీస్ కానివి అంటే ఏంటంటే బార్డర్ గా మీకు మీరు జస్ట్ శాంపుల్ ఎట్లా అరేంజ్ చేస్తారంటే మీకు సరిగ్గా మీకు ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎంతో సిగ్నిఫికెన్స్ వచ్చేలాగా అరేంజ్ చేస్తారనమాట అట్లాంటివి అంటే ఇవి రిపీట్ కావు ఇట్లాంటి స్టడీస్ అంటే ఇట్లాంటి లో క్వాలిటీ స్టడీస్ మీరు మళ్ళీ చేసారనుకోండి అదే పరీక్ష అదే టైప్ ఆఫ్ డేటాతో అది రిపీట్ కాదు ఎఫెక్ట్ మీకు కనబడదు సో ఇలా ఇలా కనబడిన ఎఫెక్ట్లు ఏమి పబ్లిష్డ్ అవు నిజానికి సో అంటే ఏంటి అసలు రిపీట్ కానివి అంటే లో క్వాలిటీ ఎవిడెన్స్ అంటారు దీన్ని మామూలుగా టెస్ట్ విషయంలో అన్ని ఇట్లాంటివి ఉంటాయి ఇది ఏది తీసుకున్నా అత్యంత ప్రపంచంలో అత్యంత పాపులర్గా ఇచ్చే సప్లిమెంట్స్ మీరు ఏవి తీసుకున్నా సరే వాటికి ఏమి ఇట్లాంటి ఇట్లాంటివి క్లినికల్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు వీళ్ళకి చాలా మైనర్ అమౌంట్ లో ఉంటాయి అసలు అవి నెక్స్ట్ కన్సిస్టెంట్ గా ఉండవు అందర్ ఏజ్ గ్రూపులు పని అసలు ఆ డేటానే తీరడు సో వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది పని చేస్తుంది పని చేయదని అది అది అక్కడ కూడా రాశారన్నా లేకపోతే నేను రోజు ఆవకాయలో వెల్లుల్పల్లి తింటాను కాబట్టి నాకు మంచిగా ఉంది కాబట్టి నాకు గుండె జబ్బు రాలేదు కాబట్టి వెల్లుల్పల్లి తినడం మంచిది ఇట్లాంటివి కాదు లేకపోతే నేను పది మందికి పంచి పెట్టాను కాబట్టి వెల్లుల్లి వాళ్ళకి మంచిగా అమాంతం పెరిపోయి కాబట్టి బ్లడ్ ఇండికేటర్స్ పనిచేస్తుంది అది నా దగ్గర నుంచి ఎవిడెన్స్ ఏంటి సైన్స్ కి మనిషే ప్రమాణం ఈ కాదు డైలాగులు ఎవిడెన్స్ అనేది ఎవిడెన్సే టెస్ట్ అనేది టెస్టే ఎందుకంటే మనం సరిగ్గా డేటా కలెక్ట్ చేయలేం కాబట్టి వీ యూస్ దీస్ మెథడ్స్ స్టాటిస్టికల్ మెథడ్స్ తో చూస్తేనే మీకు తెలుస్తుంది అది సిగ్నిఫికెన్స్ ఉందా లేదా అనేది సో దెర్ ఈస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్ ఇట్లాగా సొంతంగా కథలు చెప్పేవాళ్ళు ఏది అవేం అది అసలు నమ్మడానికి కూడా వీల్లేదు అంత సీన్ లేదు వీటికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ ఫేసి వీటిలో ఉన్న మీకు బయో వాటిలో ఉన్న ఫ్లావర్నట్స్ కానీ వాటిలో ఉన్న కెమికల్స్ కానీ మీరు చూసుకుంటే వాటికి వీళ్ళు చెప్తున్నంత బయో కెమికల్ ఎఫెక్ట్స్ ఉండవు ఆ నంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే స్టడీస్ లో కూడా ఎత్తేయాలి ఏం కాదు కాబట్టి ఇవన్నీ పెద్ద పట్టించుకోకర్లే మీకు పాస్ కావాలంటే తీసుకోవచ్చు మీరు మెంతులు మీరు మేతి టాబ్లెట్స్ కావాలంటే దొరుకుతాయి మీకు మార్కెట్లో అది కూడా ఉంది ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదా బయట దొరుకుతాయి ఈ మేతి ఫెనుగ్రీక్ అనే చాలా పాపులర్ సప్లిమెంట్ ఉదాహరణకి అలాగే నువ్వులు ఇవి ఈ బాదం పప్పు ఈ వాల్ వాల్నట్స్ ఇవన్నీ రోజు తినేవి మామూలు న్యూట్రిషన్ తీసుకునేవి ఇవి సో ఇవేమి వీటికి ఏమి రోగాలు తగ్గించేసే శక్తి కానీ లేకపోతే మీకు ఇమ్యూనిటీని బూస్ట్ చేసే శక్తి కానీ ఒకవేళ మీకు కోవిడ్ వస్తే మీ బ్లడ్ ఇండికేటర్స్ ని పెంచేసే క్లినికల్ గా పెంచేసే సిగ్నిఫికెన్స్ ఉన్నది కానీ అంత వీటికి అంత హడావడలేదు సో ఇవి మీకు పాస్ కావాలంటే తీసుకోండి కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ హెర్బల్ రెమెడీస్ మార్కెట్ కానీ హెర్బల్ రెమెడీస్ కానీ లేకపోతే ఈ నాటు మందులు అని చెప్పి ఇస్తున్నావు కానీ ఈ ఈ నెల్లూరులో స్పెసిఫిక్ తెలుగులో పాప్ తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన నెల్లూరులో ఇస్తున్న ఈ ఈ నాటు మందు కానీ ఆ లేఖాలకు కానీ వీటికి ఎవిడెన్స్ అనేది లేదు ఎక్కడ ఎందుకు లేదంటే ఈ కారణాల కొద్దీ లేదు సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఇసలు ఇవన్నీ పక్క సో ఈ హెర్బల్ రెమెడీస్ అనేవి మీకు వస్తున్నా మీకు దంచి కొడుతున్నా వాట్సాప్ మెసేజ్ లో మీరు చాలా డెస్పరేట్ గా ఉన్నా మనం రాకూడదు ఎట్లాగైనా అని చెప్పని అనుకున్నా ఇవి కేవలం పని పనిచేసేవే ఇవి కానీ లేకపోతే ఆ స్టీమ్ ఇషన్స్ అని చెప్పని లాస్ట్ ఇయర్ అయితే రోజుకి మూడేసార్లు స్టీమ్ ఇషన్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా దాని అంతా సేల్ చేసేసారు ఊకంపుడుగా అంటే పనికి వచ్చే ఇన్ఫర్మేషన్ ని ఇవ్వకుండా మాస్క్లు వేసుకోండి ఫిజికల్ డిస్టెన్సింగ్ అన్న దాని మీద ఫోకస్ లేకుండా లాస్ట్ ఇయర్ అయితే ఈ ఏడాది వ్యాక్సినేషన్ మీద అంత కాకుండా ఈ పక్క ఏమో ఇట్లాంటివన్నీ తీసుకుంటే మీకు ఏదో అయిపోతుందని చెప్పడం సో ఇలాంటివి తీసుకుని ఇలాంటివి మేము తీసుకున్నాం కదా మాకేం కాకపోవచ్చులే అని చెప్పి అవసరమైన పనుల దగ్గర అజాగ్రత్తగా ఉండడం వల్ల నష్టపోతుంది మనమే ప్రజలే కాబట్టి మొదటి విషయం వ్యాక్సిన్ వేయించుకోండి అర్జెంట్గా వేయించుకోండి వేయించుకున్న తర్వాత కూడా మీరు రెండో డోస్ తర్వాత ప్రిస్క్రైబ్డ్ టైం పీరియడ్ తర్వాత కానీ మీకు యాంటీబాడీస్ రావు ఫుల్ ఫుల్ ఇంకా మీకు ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి మొదటి డోస్ వేసుకున్న తర్వాత కొన్ని వారాలకి కొన్ని వ్యాక్సిన్స్ మీకు ప్రొటెక్షన్ ఇస్తాయి కానీ రెండో డోస్ వేసుకుంటేనే మీకు అది ఉన్నట్టు కాబట్టి మీరు రెండో డోస్ వేసుకుని మన్నాడు కూడా ఎక్కడికి వెళ్ళిపోద్దు సో అది వెయిట్ చేయండి యాంటీబాడీస్ ఉన్నాయి లేదో యాంటీబాడీస్ వచ్చేంత వరకు ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు అప్పుడు మీరు అదర్ మితా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి కానీ వ్యాక్సినేషన్ అయితే వేయించుకోండి దానివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది వ్యాక్సినేషన్ వేయించుకోకండి దీనివల్ల ఏదో అయిపోతుంది ఇవన్నీ ఏం నమ్మద్దు మీరు ఇలాంటి సలహాలు ఏమైనా ఇలాంటి వాటిలో డౌట్లు ఉంటే మీరు డాక్టర్లు అడగండి ఇలా కాకండి ఇలాంటి వాట్సాప్ లో చెప్తున్న డాక్టర్ ఇలాంటి వాట్సాప్ వాళ్ళు కాకుండా యూట్యూబ్ వాళ్ళు కాకుండా డాక్టర్స్ని అడగండి సో ఇది హెర్బల్ రెమెడీస్ వరకు మనం చూసుకుంటే మనకి తెలిసే అంశం సో వీటి టెస్టింగ్ ఉండదు వీటికి ఎవిడెన్స్ కూడా పెద్దగా ఎక్కువ కనబడదు సో మీకు పనికి వచ్చేది ఇవి మనం ఇందాక చెప్పుకున్నవే సో ఇవి గుర్తుపెట్టుకోండి ఇవి ఇవి మనం గుర్తుపెట్టుకుని ఇవి గుర్తుపెట్టుకుని ఇవి పాటిస్తూ మనం జాగ్రత్తగా ఉంటే మనం ఈ థర్డ్ వేవ్ ఏదైతే రా వస్తున్న థర్డ్ వేవ్ అని చెప్తున్నారో దాన్ని కూడా కొంత సమర్థవంతంగా మనం ఎదుర్కోగలుగుతాం సో వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో ఇదైతే అందరం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుందాం వీటి జోలికి వెళ్ళకండి సో మీకోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి కొంత సమాచారం ఫర్ పబ్లిక్ అవేర్నెస్ అనేవి ఇస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అది కూడా మీరు ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ